హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆనోస్ కిచెన్. ఈరోజు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికి హోమ్మేడ్ కషాయం ఎలా తయారు చేయాలి, వంటగదిలో ఉన్న వాటితోనే ఒక నేచురల్ కషాయం తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను. ఇది తీసుకోవడం వల్ల చాలా వరకు కూడా కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చండి. ఇది ఎలా తయారు చేయాలి, ఇది ఏమేమి తీసుకోవాలి, లిక్విడ్ తయారు చేసిన తర్వాత రోజుకి ఎంత తీసుకోవాలి అనేది ఈ రోజు చూపించబోతున్నాను. ముందు ఇక్కడ కావాల్సిన పదార్థాలు చూద్దాము. కానీ విత్తనాలు ఏమీ లేకుండా నిమ్మకాయ ఈ విధంగా పిండేసుకొని పెట్టుకోవాలి. అల్లం కూడా 3-4 టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసి పైనంతా తీసేసి ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలండి, ఇది కూడా అంతే, పైనంతా తొక్క తీసేసుకొని నీట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. యాపిల్ వెనిగర్ అండి, ఇది అన్ని చోట్ల దొరుకుతుంది మనకి, పతాంజలిలో కానీ లేకనేది. ముందుగా ఇక్కడ వెల్లుల్లిపాయ రెబ్బలు అనేది మిక్సీ కప్ తీసుకున్నాను. ఈ 1 కప్ అనేది మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా చేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలండి. ఇంట్లో వాటర్ కానీ ఏం కూడా యాడ్ చేయకూడదు. అంటే పల్సటి నెట్ క్లాత్ తీసుకోవాలండి. ఈ నెట్ క్లాత్ లో మొత్తం కూడా ఇక్కడ మనం చేసిన వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా ఈ విధంగా పిండాలి. చూస్తున్నారు కదండి, బౌల్లోకి పిండుకోవాలి ఇదంతా కూడా. ఇక్కడ వెల్లుల్లిపాయ మనకి ఎంత వచ్చిందో దాన్ని బట్టి మిగతా అన్ని కూడా వేసుకోవాలండి. ఇక్కడ 1/4 కప్ అయింది, ఇదంతా కూడా ఒక బౌల్లో వేసేసుకుందాము. సీజార్లో అల్లం పీసెస్ కూడా వేసుకొని మెత్తగా చేసుకొని ఈ విధంగానే వడపోసేసుకోవాలి. ఇక్కడ అల్లం కూడా ఈ విధంగా బాగా మెత్తగా చేసుకోవాలండి. ఇక్కడ మనం వెల్లుల్లిపాయది 1/4 కప్ తీసుకున్నాము. సేమ్ కప్పుతోనే ఈ అల్లం జ్యూస్ కూడా కొలుసుకోవాలి. ఈ అల్లం జ్యూస్ కూడా, ఇక్కడ నిమ్మకాయ జ్యూస్ కూడా సేమ్ మెజర్మెంట్తోనే కొలుసుకోవాలి. ఇక్కడ కూడా ఇది కూడా 1/4 కప్ ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇదంతా వెనిగర్ కూడా సేమ్ మెజర్మెంటే తీసుకోవాలి. దీంతోనే 1/4 కప్ ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇవన్నీ తేనె ఇప్పుడే యాడ్ చేయొద్దండి, ఈ తేనె అనేది సైడ్ పెట్టేసుకుందాం. ఇక్కడ ఇవన్నీ కూడా కలిపేసుకున్నాం. దీని తర్వాత ఏం చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో ఇప్పుడు ఈ 4 కప్పులు మనం తీసుకున్నాము మిశ్రమం అంతా కూడా. 4 కప్పులు అనేవి 1/4, ఇదంతా కూడా ఈ మిశ్రమం అంతా కూడా 3 కప్పులు అయ్యే వరకు కూడా మరిగించుకోవాలండి. మిశ్రమం అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇలా కలుపుతూ కూడా బాగా మరిగించుకోవాలి. ఈ లిక్విడ్ అంతా కూడా ఈ విధంగా చిక్కపడిపోయిన వెంటనే ఇంకా స్టవ్ బంద్ చేసేద్దామండి. ఇది బాగా చల్లారే వరకు కూడా సైడ్ పెట్టేసేయండి దీన్ని. ఇప్పుడు మనం తయారు చేసుకునే మిశ్రమం అంతా కూడా బాగా చల్లారిపోయిందండి. ఈ విధంగా చల్లారిపోయిన వెంటనే ఇప్పుడు తేనె కలుపుకుందాము. మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో సేమ్ కప్పుతోనే ఇక్కడ తేనె కూడా తీసుకోవాలండి. 1/4 కప్ తేనె కూడా దీంట్లో అంతా కూడా కలిపేసుకోవాలండి. బాగా చల్లారిపోయిన తర్వాత ఈ తేనె కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి ఇదంతా కూడా. గాజు బాటిల్లో కూడా బాగా క్లీన్ చేసేసుకొని తడి ఏమీ లేకుండా చూసుకొని దీంట్లో పోసేసుకోవాలి. చాలా రోజుల వరకు కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ బాటిల్ అంతా కూడా లిక్విడ్ అంతా యాడ్ చేసేసామండి. ఇంకా యాడ్ చేసిన వెంటనే కూడా ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు, బయటే పెట్టుకోవాలి. తయారు చేసుకున్న కషాయం అంతా కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఎలా తీసుకోవాలి, ఇది పరకడుపుతో తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ మనం ఈ లిక్విడ్ చేసిన లిక్విడ్ అనేది 1 టేబుల్ స్పూన్ దీంట్లో వేసేసుకొని అదే టేబుల్ స్పూన్తో 4 టేబుల్ స్పూన్ అనేది వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిపేసేసుకొని రోజుకి పరకడుపుతో తీసుకుంటే మీ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి మనం ఈ విధంగా వాడితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు, చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. మన వంటగదిలో ఉన్న వాటితోనే మనం హోమ్మేడ్ ఈ విధంగా లిక్విడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఈ విధంగా తయారు చేసుకొని మంత్ యూజ్ చేయండి, చాలా కంట్రోల్ అవుతుంది. మర్చిపోకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి 1 మంత్ వరకు కూడా మీరు ఈ విధంగా యూజ్ చేసి మీకు ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియజేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.